నమస్కారం. సఖి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, కార్తీక పౌర్ణమి స్త్రీలకి చాలా ముఖ్యమైన పర్వదినం. చలి గిలిగింతలు పెట్టే కార్తీక మాసం అంతా మసక మబ్బుల మధ్య తొలి వెలుగు రేఖ విచ్చుకునే వేళ స్త్రీలు మేల్కొంటారు. నదీ తీరాల్లో చెరువు ఒడ్డున ఉండే గ్రామాల్లోని స్త్రీలు జట్లు జట్లుగా కబుర్లు చెప్పుకుంటూ నదీ స్నానం చేసేందుకు వెళ్తారు. చల్లటి నీటితో అభ్యంగన స్నానం చేస్తూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని పఠిస్తారు. ఆ ప్రాతవేళ స్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని చదివితే అన్ని పుణ్య నదుల్లోనూ స్నానం చేస్తే లభించేంత ఫలితం దక్కుతుందటండి. ఇంకా కొన్ని సంగతులు కార్యక్రమం చూశాక. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఫ్రెండ్స్, ఈరోజు మనం రోడ్ నెంబర్ 4 బంజారా హిల్స్ ఫ్యాంటైజ్ బ్యూటీ క్లినిక్ లో ఉన్నామండి. వింటర్ వచ్చేసింది కదా, మరి వింటర్ అనగానే ఫేస్ డ్రై అయిపోతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేయడానికి ఒక థెరపీ ఉందటండి, అదే రీహైడ్రేషన్ థెరపీ. అసలు ఈ థెరపీ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నింటి గురించి తెలుసుకోవాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హలో లలిత గారు. హాయ్ అమ్మా శ్రీలక్ష్మి. లలిత గారు, అసలు రీహైడ్రేషన్ థెరపీ అంటేనే కొత్తగా వింటున్నాం, అసలు ఇదంటే ఏంటి? యాక్చువల్గా అమ్మ, రీహైడ్రేషన్ అంటే తేమ శాతాన్ని ఎక్కువగా ఇవ్వడము, అంటే హైడ్రేట్ చేయడము, తేమనివ్వడము అన్నట్టుగా అనమాట. ఈ సీజన్లో ఏంటి, వింటర్ సీజన్ ఇప్పుడు, సో చాలా డ్రైగా ఉంటుంది స్కిన్, ఎవరికైనా కానీ పొడి బారిపోతుంది, అది ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా, ఇంకా డ్రై స్కిన్ వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ సీజన్కి స్పెషల్గా ఒక థెరపీ అమ్మ, అంటే జస్ట్ లైక్ ఫేషియల్ అనమాట. అది ప్యూర్ ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్తో, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో చేస్తామన్నమాట. వాటిలతో ఫేషియల్ అనమాట. స్టార్ట్ చేసేద్దాము, చూద్దామా. చూస్తున్నావు కదమ్మా శ్రీలక్ష్మి, తనకేంటి అంటే ఫేస్ కొంచెం డ్రైగా ఉంది, అలానే ఏంటంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో ఇది మేజర్ ప్రాబ్లమ్ అమ్మా. ఎప్పుడైతే స్కిన్ డ్రైగా అయిపోతుందో అప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. పింపుల్స్ ఉండే వాళ్ళకి కొంతమందికి పింపుల్స్ చాలా ఎక్కువ అవుతాయి, రింకిల్స్ ఉండే వాళ్ళకి రింకిల్స్ ప్రామినెంట్గా కనిపిస్తాయి, అలానే పిగ్మెంటేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ డ్రైనెస్ని మనం తగ్గించాలి. కాబట్టి ఏంటి అంటే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పెషల్ క్లెన్సర్ అమ్మా, ఇదేంటి అంటే అలోవేరా ప్లస్ క్యాక్టస్తో చేసింది. స్టార్ట్ చేయి. ఈ క్లెన్సర్తో ఒక 3 మినిట్స్ మసాజ్ చేస్తారు. ఇది కేవలం డర్ట్ అండ్ డస్ట్ని తీసేయడమే కాకుండా ఇంటెన్స్ మాయిశ్చరైజర్ని కూడా ఇస్తుంది, మాయిస్ట్గా ఉండేట్టుగా చేస్తుంది స్కిన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ మా, ఇదేంటి అంటే ఓట్స్ ప్లస్ అవకాడాతో చేసిన స్క్రబ్ అనమాట. ఇది కూడా అంతే, ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మెయిన్ హైడ్రేషన్ ఇస్తుంది, కొంచెం పిగ్మెంటేషన్ కూడా మంచిది. స్క్రబ్బింగ్ కూడా అయిపోయిందమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మసాజ్ అనమాట. ఓకే, సో ఇది కూడా ఇంటెన్స్ మాయిశ్చర్ని ఇస్తుంది స్కిన్కి, అలానే మంచి గ్లోని కూడా ఇస్తుంది. ఈ ఫేషియల్ చేయించుకుంటే కనీసం ఒక 10-15 డేస్ మళ్ళీ ఫేస్ డ్రైగా అవ్వదు, అంటే అన్ని రోజులు మాయిస్ట్గానే ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా, పెటల్స్ ఉన్నంత సాఫ్ట్గా వస్తుంది. సో అన్నీ ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్స్ మా, కాబట్టి ఏంటి అంటే ఎక్కడ కూడా స్కిన్ డ్రైగా అవ్వడం అనేది అలా ఉండదు. యాక్చువల్గా కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా బ్లీచ్ వేసుకునే వాళ్ళకి. ఈ సీజన్లో అది చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. బ్లీచ్ వేశారు అంటే స్కిన్ లేయర్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి, 1-2 సార్లకు కాదు, ఒక 20-30 టైమ్స్ వేసుకున్నప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది డ్రైనెస్. ఇప్పుడు దీని ఎంతసేపు మనం మసాజ్ చేయాలి? ఇది 5-10 మినిట్స్ మసాజ్ మేడం. ఇప్పుడు థెరపీ అన్నారు కదా, జనరల్గా థెరపీ అంటే సిట్టింగ్స్ వైజ్గా ఉంటుంది, అవునా? ఇది అలా ఏమైనా ఉంటుందా? అంటే ఇది వీక్లీ వన్స్ అలా ఒక 6 సిట్టింగ్స్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుందమ్మా. అలా కాకుండా ఏంటి అంటే చాలా మంది ఫేషియల్స్ కావాలనే వస్తూ ఉంటారు మంత్లీ వన్స్, వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది అనమాట. ఎప్పుడైనా కానీ ట్రీట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్రీక్వెంట్గా రావడం వలన
స్కిన్ చాలా బ్యూటిఫుల్ గా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అది దాని రిజల్ట్ అనేది మనకి ఎప్పటి వరకు ఉంటుంది? అది 1 ఇయర్ వరకు కూడా ఉండొచ్చు. మా తర్వాత వాళ్ళు కొంచెమన్నా హోమ్ కేర్ తీసుకోవాలి కదా, ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా అని వదిలేస్తూ ఉంటారు చాలా మంది. అది చాలా తప్పుమ్మా. యాక్చువల్గా ఏంటి అంటే ఎవరైనా కానీ స్కిన్ కనీసం వారానికి 2 సార్లు అన్నా పట్టించుకోవాలి. ఏ ఏజ్లో అయినా 40, 50, 60 ఇయర్స్లో మీరు టచ్ చేస్తే కూడా స్కిన్ని ఏదన్నా మంచిగా దాన్ని ట్రీట్ చేశారు అంటే అప్పుడు కూడా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి మనకు తెలిసినప్పుడు మనం ఎంత ఎర్లీగా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి స్కిన్ అంత ఫ్రెష్గా ఉండొచ్చు. 50స్లో కూడా 30స్లో ఉన్నట్టు కనిపించవచ్చు. నరిజింగ్ క్రీమ్తో మసాజ్ అయిపోయింది కదమ్మా, ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పెషల్ జెల్ అనమాట, మీసో జెల్ అంటాము. సో దీన్ని మీసో రోలర్ అంట. ఓకే, సో ఈ రోలర్తో ట్రీట్మెంట్ మా ఫేస్ మీద కూడా చాలా స్మూత్గా రోల్ చేస్తారు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది, కాకపోతే పింపుల్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడము. ఓకే, ప్లస్ ఈ పిగ్మెంటేషన్ కూడా చాలా మంచిది. మా అప్లై చేసిన ప్రోడక్ట్ కూడా ఏంటి అంటే పోర్స్ ఓపెన్ అవడం వల్ల లోపల వరకు వెళ్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా దీనివల్ల కూడా. కొంచెం చిన్న చిన్న నీడిల్స్ లాగా ఉన్నాయి, కొంచెం ప్రికింగ్ సెన్సేషన్ ఉంటుంది అంతే. సో ఇది లేటెస్ట్ థెరపీ మా. వర్టికల్గా హారిజాంటల్గా 2 రకాలుగా ఇస్తాము రోలర్. దీన్ని ఎంత సేపు మనం? ఇది ఒక 5 మినిట్స్ మా, అంతకంటే బేర్ చేయలేదు స్కిన్. ఓకే, యాక్చువల్గా ఇది క్లీన్ చెయ్యమ్మా. ఇప్పుడు ఉంది కదా ఈ జెల్ మీదనే ఏంటి అంటే రోజ్ పెటల్స్ పెడతాము. రోజ్ పెటల్స్ పెట్టి ఒక రెడ్ లైట్ పాస్ చేస్తామన్నమాట. దానివల్ల ఏంటి అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ అన్ని స్కిన్ లోపలికి వెళ్తాయి అన్నట్టుగా. జెల్ని క్లీన్ చేయకుండా దాని మీదే అప్లై చేస్తామా? ఇది లాస్ట్ ప్యాక్ లాగా. ఓకే, సో అంటే రెగ్యులర్గా మనం ఫేస్ ప్యాక్ వేసినట్లుగా పెటల్స్ తోటి ప్యాక్? అవునమ్మా. ఎప్పుడు కూడా వింటర్ సీజన్లో హార్డనింగ్ ప్యాక్స్ వేసుకోకూడదు, అంటే టైటనింగ్ ప్యాక్స్ టైట్గా చేస్తాయి చూడండి, కొంచెం డ్రై అయిపోతుంది, కొంచెం డ్రై అయిపోతుంది. ఇది ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ నా. ఇది ఇదేంటంటే ఆ హీట్కి ఏంటి అంటే దాంట్లో ప్రోడక్ట్స్ లోపలికి వెళ్తాయి అన్నట్టు. దీన్ని ఎంతసేపు ఇవ్వాలి? 1.5 to 2 మినిట్స్ మా. సో ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తర్వాత మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఇది ఏముంది మా, వింటర్ సీజన్లో చాలామంది మంచినీళ్ళు తాగడం తగ్గించేస్తూ ఉంటారు. బాగా మంచినీళ్ళు తాగాలి, నట్స్ బాగా తినాలి, నాన్ వెజ్ కొంచెం ఇష్టం ఉండే వాళ్ళకి ఈ సీజన్లో వీక్లీ వన్స్ కాకుండా 2x or 3x తీసుకోవచ్చు అన్నమాట. సో అయిపోయింది మా టైం, అయిపోయింది. ఫేషియల్ అయిపోయిందా? చూడండి, స్కిన్ కూడా చాలా స్మూత్గా తెలుస్తుంది కదా, స్మూత్గా ఉంది, అలాగే గ్లోయింగ్ అంటే స్టెప్ బై స్టెప్ తెలుస్తూ వచ్చింది గ్లోనెస్ అనేది ఇందులో. చాలా బాగుందండి. అంటే మా సకుల కోసం ఈరోజు ఒక మంచి రీహైడ్రేషన్ థెరపీ అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలో ఆ థెరపీ గురించి చెప్పేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లలితయ్య గారు. సకులు చూశారు కదా రీహైడ్రేషన్ థెరపీని, మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.